ఎన్ని కరోనా వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదు ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది ఎప్పటికీ కరోనా అంతమవుతుందో కూడా అంతుపట్టడం లేదు సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది కరోనా రోజు రోజుకి మ్యూటేషన్ చెందుతూ క్రొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి మహమ్మారిని నిర్మూలించే కరోనా వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా తయారవుతూనే ఉన్నాయి ఈ వ్యాక్సిన్లు మ్యూటేషన్ వేరియంట్లపై ఎంతవరకు సమర్థంగా పనిచేస్తాయి అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి అందరి జీవితాలు సాధారణ స్థితికి రావచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై రెండులోనూ కరోనా పరిస్థితులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు హార్డ్ ఇమ్యూనిటీతోనే కరోనా మహమ్మారిని అంతం చేయడం సాధ్యపడుతుందని భావిస్తున్నారు అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ప్రపంచ జనాభాలో డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం కరోనా వైరస్ నుంచి ఇమ్యూనిటీ సాధించాలి హెయిడ్ ఇమ్యూనిటీ సాధించాలంటే తగినంత స్థాయిలో అందరికీ టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు సూచిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండు నాటికి సుమారు నలభై నాలుగు పాయింట్ ఒక్క మిలియన్ల మందికి కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదు అందినట్లు ఓ నివేదిక పేర్కొంది పంతొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్లకు రెండు మోతాదులతో పూర్తిగా టీకాలు వేయించారు హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం అంటే సుమారు మూడు వందల మిలియన్ల మందికి టీకాలు వేయాలి ఆరు వందల మిలియన్ మోతాదుల వరకు అవసరం పడుతుంది ఇప్పటికే నలభై ఐదు మిలియన్ మోతాదులు మాత్రమే అందించారు ప్రస్తుత రేటు ప్రకారం జాతీయ స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడానికి అమెరికాలో ఒక ఏడాది పట్టొచ్చు వృద్ధులు పిల్లలు సహా అందరికీ టీకాలు అందుబాటులోకి రావాల్సి ఉంది దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది చివరికి అందరికీ టీకా ఇస్తే హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తే కరోనా మహమ్మారి అంతమైపోయినట్లే ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇప్పటికే వైద్యులు ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా టీకాలు వేసిన కేంద్రం మార్చి ఒకటి నుంచి సామాన్య ప్రజలకు కూడా టీకా వేయనున్నట్లు ప్రకటించింది అరవై ఏళ్ళు పైబడిన వారితో పాటు నలభై ఐదు ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మార్చి ఒకటి నుంచి టీకాలు వేస్తామని తెలిపింది మొత్తం పదివేల ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇరవై వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు అయితే ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే టీకాలు వేస్తారని ఆయన వెల్లడించారు